జీవితంలో చాలా సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళ నిజమైన హీరోయిజం ఏంటో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక హీరో ఆఫ్ హర్ ఓన్ లైఫ్ ఎవరు అంటే నటి యమున. షీ వెంట్ త్రూ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. తనకుండే బాధ దుఃఖం అన్ని కూడా దిగమింగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త అవతారంతో లెట్స్ మీట్ యమున వన్స్ అగైన్. కొంతకాలం క్రితం మన ఐడ్రీమ్ టిఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూలోని ఫ్యూ బిట్స్ చూద్దాం. అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను. మా టాటా సఫారీ అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయింటే బాగుండు అనిపించింది. శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు, ఎందుకంటే ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు, ఓకే అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు. దాని వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇలా వెళ్ళింది, ఇలా సోన్సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను తట్టుకోలేకపోయాను. పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో. నిజమైనది నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్న నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు, సో ఐ వాంట్ గో అది చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నా ఫ్రెండ్ అడిగాను. ఒకటే అంది, ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లునే మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి? ప్రొటెక్షన్. నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. మన సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. తతాస్త దేవతలు ఉంటారంటారు కదా, మనకి ఏ ఫ్రీక్వెన్సీతో అన్నమా తెలియదు. టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను డెఫినెట్గా నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ. నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని, బట్ ఇప్పుడేం అనుకుంటానంటే నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇప్పటికీనా? నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అమ్మ అమ్మ బాగుంది అని పిల్లలకి, అవును నేను బాగున్నానని మీ వారికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యు? ఎలా పెంచానంటే నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు. యు ఫాట్ యువర్ డిప్రెషన్ లైక్ దట్? యా. ఒక టాబ్లెట్ తీసుకుని ఒక డాక్టర్ దగ్గర వెళ్ళలేదు. ఒక ఒక షేకప్ వచ్చింది ఫ్యామిలీలో, అమ్మ ఇలాగ కదిలిపోయింది, అమ్మకి ఇలా కష్టం వచ్చిందని అర్థమైంది పిల్లలకి. అంటే ఇది మాట్లాడవచ్చు లేదు, మా అమ్మ ఇప్పుడు తిడుతుంది ఇవన్నీ మాట్లాడితే. నేను మా అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని ఉండేది. మా అమ్మాయి ఒకటే చెప్పింది, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి, నాకంటే స్ట్రాంగ్ వాళ్ళే. యాక్చువల్ నేనే కొంచెం అంటే ఎవరి కోసం అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందో వీళ్ళందరూ కూడా బహుశా మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ ఇవ్వలేదని. మనం ఏదో విధంగా మనం సాయం చేసాం, వాళ్ళు దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే స్వార్థం అవుతుంది కదా. యమునకి ఏం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? ఇంత మంచి క్వశ్చన్ అడిగారండి మీరు, నన్ను ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలని చూడకండి మీరు. ఇప్పుడు నాకేం కావాలి అని అడిగే పొజిషన్ దాటిపోయి నాకేమి వద్దు అని వదిలేసుకున్నాను. సో విపశ్యనకు అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు? విపశ్యనకు మా అమ్మాయి వెళ్ళింది ఫస్ట్. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ వస్తుంటే. మీ వారు ఎలా అసలు ఒప్పుకున్నారు? అర్ధనారీశ్వరుడు అంటారు కదా భార్య దేహంలో నేను మనిషి అయినప్పుడు నేనంటే ఆయన ఏమిటో తెలుసు కదా. ఈ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్ గా వెళ్తూ ఇంకా మనకు కొంచెం అవేర్నెస్ ఉన్న ప్లేస్ లో ఒక భయం కలుగుతుంది, మనం ప్రాణం విడుస్తున్నామా అని. 10th డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ అనమాట. 7th డే అలా అయింది, అలాగా లాస్ట్ కి వచ్చేసరికి ఏంటి నేను భూమి మీద ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు. అంటే అంత పైకి వెళ్తుంది అనమాట. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా దూరం పెట్టారు మిమ్మల్ని? లేదు, వాళ్ళకంతా తెలుసు కదా, ఇండస్ట్రీ కానీ ఆ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరికీ ఎన్నిసార్లు దండం పెట్టుకుంటాను, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటానో తెలియదు మీకు. సో ఏది మనది కాదు, ఉన్న రోజులు అనుభవిస్తూ అన్ని వదిలేసి వెళ్ళిపోవడమే జీవితం. యు వాచింగ్ ఐ డ్రీమ్.
అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. జీవితంలో చాలా సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళ నిజమైన హీరోయిజం ఏంటో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక హీరో ఆఫ్ హర్ ఓన్ లైఫ్ ఎవరు అంటే నటి యమున. అసలు సినిమా ఇండస్ట్రీకి రావడమే చాలా యాదృచ్ఛికంగా, ఏదో ఇంట్లో పరిస్థితులు సరిదిద్దడానికి వచ్చి ఆ తర్వాత బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్గా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి అందంగా కనిపించి, అలాగే నటన అలాగే ఆహార్యం అన్నిట్లో కూడా తనే చాలా గొప్పగా నటిస్తారు అని ప్రూవ్ చేసిన తర్వాత షీ వెంట్ త్రూ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. కానీ ఆ తర్వాత మౌన పోరాటం అంటే ఏమిటంటే బయట చేసే పోరాటం కాదు, లోపల తనతో తను పోరాడి తనకుండే బాధ దుఃఖం అన్నీ కూడా దిగమింగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త అవతారంతో లేట్లీ షీఈస్ ఆల్ ఓవర్ టెలివిజన్ అండ్ లెట్స్ మీట్ యమున వన్స్ అగైన్. కొంతకాలం క్రితం టీఎన్ఆర్ గారు, మన ఐ డ్రీమ్ టీఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూలోని ఫ్యూ బిట్స్ చూద్దాం, జస్ట్ రీక్యాప్ దట్ ఇంటర్వ్యూ. అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను. మా కారు టాటా సఫారీ, నేను డ్రైవర్ వస్తున్నాము, లారీ గుద్దేసింది, పెట్రోల్ ట్యాంక్ అంతా మొత్తం కార్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది. అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో, అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే బాగుండు అనిపించింది. మొన్న జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్, ఆ బెంగళూరు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏంటి, ఏం జరిగింది? నాకు సీసీబీ ఆఫీస్ నుంచి ఏదో సంథింగ్ సస్పెక్ట్ చేశారు, ఎవరు ఏదో కావాలని చేశారో అది అందరికీ తెలుసు, ఈవెన్ అక్కడ తీసుకెళ్ళిన సీసీబీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు తెలుసు, ఏదో సంథింగ్ జరిగిందండి, అది కావాలని చేశారు. బట్ దాని గురించి పోరాడి బయటకు రావాలని 5 ఇయర్స్ అజ్ఞాతంలో ఉండిపోయాను. అసలు మీరు ఏ తప్పు చేయలేదు, 100% ఏ తప్పు చేయలేదు, నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి గాడ్కి తెలుసు అండి, శత్రువులు కూడా వద్దండి, శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు. ఎందుకంటే ఒక అమ్మాయి, మీరు నా గురించి రాశారు ఓకే, అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు, నేను మీడియాని ఎత్తిపోస్తాను ఇలా మాట్లాడారు, దీని గురించి కూడా మాట్లాడతారు, మళ్ళీ అది కూడా నేను ఫేస్ చేయాలి, నాకు అది కూడా ఇష్టం లేదు. కానీ దాని వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యూచరే పోతుంది, ఒక ఒక 2 జనరేషన్ పాడవుతుంది ఒక్క మనిషి వల్ల, 2 జనరేషన్ 3 జనరేషన్ కూడా మేబీ 3 జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఏంటి, ఆ న్యూస్ ఏంటి? డోర్ లాక్ వేసుకున్నా కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు, ఇంకా డోర్ లాక్ వేసుకోవద్దు, డోర్ లాక్ వేసుకోవద్దు, ఏం చేసుకుంటుందని, ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆఫ్టర్ 1 ఇయర్ 2012 ఫిబ్రవరిలో బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ కుడెంట్ స్లీప్, 1 వీక్ కూడా నిద్రపోయేదాన్ని కాదు, డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని. అప్పుడు హాస్పిటలైజ్ అయిపోయాను, మొత్తం డిప్రెషన్లో ఉన్నాననేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మణిపాల్ హాస్పిటల్లో. అలా ఒక 2 డేస్ అయ్యింది, 3rd డే కొంచెం పర్లేదు ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు. ఆ టైంలో టీవీ ఆన్ చేశాను. ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగింది 2011 జాన్ 20th, నేను చెప్పే 2012 ఫిబ్రవరిలో. అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు, అది ఎలా చూపిస్తున్నారంటే ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నన్ను డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి చెప్పా వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే ఈడ ఇలా వెళ్ళింది, ఇలా సో అండ్ సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది, ఆడు ఇలాంటి అది, ఇంకా నేను మాటలో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షాట్లు చూపిస్తున్నారు. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి నాకు ఇంకా టాబ్లెట్ వద్దు ఏమో వద్దు నాకు అనేసి మొత్తం పడేసాను. పడేస్తే మొత్తం సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు, అది నేను తట్టుకోలేకపోయాను. ఇది నాకు మీడియా మీద కోపం లేదు, బాధ ఉంది, ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎలా అంటే ఇంట్లో ఉంటే తను డిప్రెషన్కి వెళ్తుంది, వచ్చే వాళ్ళకంతా మనం ఆన్సర్ చెప్పాలని మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా మేము దీనికి వచ్చేసాము తమిళనాడుకి. తమిళనాడులో ఉండి 3-4 డేస్ ఉన్నాను, నన్ను కన్సోల్ చేస్తున్నారు, అన్నీ అయింది, 4th డే ఇంటికి వచ్చాను. అప్పుడు మా సిస్టర్లంతా వచ్చారు, వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమైపోయేదని వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నం కలిపి తినిపిస్తుంటే నాకు విషయంలా అనిపించింది. ఫస్ట్ టైం వాళ్ళు అన్నం కలిపి తినిపించారండి, అది ఐ కాంట్ ఫర్గెట్. మా సిస్టర్ నా అంత క్లోజ్గా ఉండేది నాతో, అందరూ క్లోజ్గా ఉంటారు నాతో. పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో, నిజమేనది? స్టార్ట్ అవుతుందండి, ఆ పోకింగ్ స్టార్ట్ అవుతుంది, గుచ్చడం
ఏదో ఒక మాటల్లో అంటే కావాలని చేస్తారు, కొంతమంది చేస్తారు, అందరూ కాదు. అలా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను బ్రతకాలా. నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే, ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్న నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు, సో ఐ వాంట్ టు గో అది చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నా ఫ్రెండ్ని అడిగాను. అడిగితే తనకు అర్థమైపోయింది. అర్థమైపోతే తను ఒకటే అంది, నువ్వు అసలు నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఎంత వర్స్ట్ లైఫ్ నువ్వు చూస్తున్నా కూడా నువ్వు బ్రతకాల్సింది నీకోసం కాదు, నీ పిల్లల కోసం బ్రతుకో అని ఒక మాట అంది. ఒక కుక్క కూడా ఎలా కాపలా కాస్తుంది, యజమాని ఇంటి కోసమే బతుకుతుంది. ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లునే మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి? ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నువ్వు పిల్లలకి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు నీవు నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్. ఓకే, నాకు మోసం జరిగింది, ద్రోహం జరిగింది, బై గాడ్స్ గ్రేస్ నేను గెలిచాను గేస్, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా, లేకుంటే ఏమని చెప్తాం? వెళ్ళి చూసాం కదా. సో ఐ హ్యావ్ విత్ మీ ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యమున. యమున గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ స్వప్న గారు, మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది, ఒక మోటివేషన్ వచ్చేట్టుగా ఉంది నాకు. అలా ఉంది నా జర్నీ గురించి చెప్తుంటే, స్టన్నింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. యాజ్ ఫోటోజెనిక్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్. ఇదంతా మమ్మీ జీన్స్. ఒక ఫోటోగ్రాఫ్ పెయింటింగ్ చూసినట్టుంది యమున. ఐ'మ్ బ్లెస్డ్ అండి, థ్యాంక్ యూ. కెన్ ఐ కాల్ యూ యమున? ఏమన్నా అనుకుంటారా? నో వే. అయితే మీరు ప్లీజ్ కాల్ మీ స్వప్న. ఓకే, గారు అన్నాక కాకుండా. ఓకే, నాకు అలాగే ఇష్టం యాక్చువల్లీ. బాగా చిక్కిపోయారు కదా? చిక్కిపోయాను అంటే మెయింటైన్ చేస్తున్నాను. అదే మెయింటైన్ చేయడం అంటే మెయింటెనెన్స్ వల్ల మెయింటైన్ చేయాలి కాబట్టి అందుకని. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎవరికి చాలా అన్యూజువల్గా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మీరు మీకు రీసెంట్గా కలిగాయి, మీరు చాలా విషయాలు ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకున్నారని చెప్పి. అవును. యా, సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం, ఈ లౌకికం మీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా కుదురుతుంది మీకు? డెఫినెట్గా చేయాలండి. అంటే నా పర్సనల్ అనేది నాకే తెలియకుండా నాకు లోపల ఉంది ఇన్నర్, మనకు అనుకుంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు మ్యారేజ్ చేసుకోవడం, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్టం లేదు. నాకు ఏదన్నా ఒక స్పిరిచువల్గా వెళ్ళాలనేసి చాలా ఇష్టం ఉండేది. మా మదర్ని అడిగేదా నేను, నాకు ఇలా లేదు ఇంకేదో చేయాలని ఉంది అని. అంటే అలా కష్టం అమ్మ, మ్యారేజ్ చేసుకో, సెటిల్ అవ్వు ఇలా ఫ్యామిలీలో, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి అనేవాళ్ళు. సో దాని తర్వాత నాకు తెలియకుండా మనకు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. అంటే తతస్థ దేవతలు ఉంటారని కొన్ని మాటలు నేను ఇప్పటికీ నమ్ముతాను. ఒక నేను ఎవరికైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి నేను. నేను అలాగే ఉండేదాన్ని అనమాట. సో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్తో వచ్చింది, ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ నా పెయిన్ మీకు అర్థమవుతుందా అంటే, నాకు ఇలాంటి పెయిన్స్ అన్నీ తెలియవు కాబట్టి నాకు ఇంత పెయిన్ తెలియదు, నాకు కష్టం అంటే నాకు అన్నీ నార్మల్గా హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి పెయిన్ తెలియదు అన్న. అంటే భగవంతుడు ఇది అనుకున్నాడేమో, మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. సో అదేంటంటే తతాస్థ దేవతలు ఉంటారంటారు కదా, మనం ఏ ఫ్రీక్వెన్సీతో అన్నమో తెలియదు మన సబ్కాన్షియస్ మైండ్కి. సో అలాగే వచ్చేసి కష్టం అంటే ఏంటో అది తెలుసుకోవడం, ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు నాకు ఈ మార్గం దొరికింది, స్పిరిచువల్గా మార్గం దొరికింది అనమాట. దాంట్లో తెలుస్తూ వెళ్తూ వెళ్తున్న కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ప్లస్ నన్ను నమ్ముకునే అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని, ప్లస్ ఇండస్ట్రీలో కూడా కొన్ని వర్క్ చేయాలి కాబట్టి, ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది కంప్లీట్ చేశాక టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను డెఫినెట్గా నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రపంచానికి కావాలి కాబట్టి ఎక్కువ కాలం మీ తెర మీద కనిపిస్తారని ఆశిస్తున్నాను. బట్ అంటే ఎంత మనకి సమాధాన పరుచుకున్నా ఏమన్నా, మామూలుగా ఒక కష్టమైన సిచ్యువేషన్ అది ఏమన్నా అవ్వచ్చు, అవును, వచ్చినప్పుడు ఆ టైంలో ప్రాక్టికల్గా బయటకు రావడానికి మనం ఏవో కొన్ని టూల్స్, ఫ్రెండ్స్తో మాట్లాడడము, సైకియాట్రిస్ట్ థెరపిస్ట్తో మాట్లాడడం, లేదు భర్త దగ్గర చెప్పుకోవడం, పిల్లల దగ్గర చెప్పుకోవడం ఏదో చేస్తాం. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు మీ కష్టంలో? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ అంటే మీకు తెలుసు కదా, బుద్ధుడు మనకు ఇచ్చి అందించిన ఒక గొప్ప ఒక ఇదం విద్య అనమాట. సో ధమ్మని నాకు సపోర్ట్ వచ్చింది. అంటే కష్టం అంటే ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే లైఫ్ని, నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే రోడ్డు మీద ఫుడ్డు లేకుండా
ఇప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ముందు క్రాస్ చేస్తుంటే కూడా నేను ఎవ్రీడే నేను వాళ్ళని చూసినప్పుడంతా అనుకుంటాను, వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఫుడ్ లేదు, అలా రోడ్డు మీద వాళ్ళకి షెల్టర్ లేదు, ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది అని మనం ఈరోజు అడగం కదా. వాళ్ళకి ఎందుకు ఎంత కష్టం వచ్చింది, నాకెందుకు ఇంత ఇచ్చావు డబ్బులు, ఎందుకు ఇంత ఇచ్చావు అని అడగం మనం ఎవరు. అవును. సో ఇంత డీప్గా మనం ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేయడానికి అన్నీ నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే నాకు ఎవ్రీడే అవమానాలు జరుగుతాయి. నిజం చెప్పనా, నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఒకప్పుడు సూసైడ్ వరకు వెళ్ళిన మనిషిని ఈరోజు నవ్వుతూ ఎదుర్కొనే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. దానికి బికాస్ ధమ్మ. ధమ్మ ధమ్మ మీన్స్ బుద్ధుడిచ్చిన విద్య. ధర్మశన అనడానికి ధమ్మ అంటారు వాళ్ళు. పాలీ భాషలో ధమ్మ అంటారు, ధర్మం అనమాట, సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మమే నన్ను ఇప్పటిదాకా ఇక్కడ దాకా ఇంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంది. ఇంకా చెప్పాలి, నా పిల్లలు కూడా దాన్ని ఇచ్చానమాట. సో వాళ్ళు కూడా అదే దీంట్లోనే ఫాలో అవుతున్నారు. ఇదే నాకు స్ట్రాంగ్ అంటే ఫ్యామిలీ 100% స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ సపోర్ట్ ఉంది. బట్ అది కాకుండా ఒక స్టెప్ బయటకు వెళితే ప్రతిరోజు ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూనే ఉంటాను. అంటే ఇప్పటికీ ఎదుర్కొంటాను. అంటే డైరెక్ట్గా అవమానిస్తారా లేక డైరెక్ట్గా కూడా కొన్ని అవమానం గ్రహిస్తారా? గ్రహించడం కాదు, డైరెక్ట్గా అవమానిస్తారు. బట్ దాన్ని నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, ఏదైనా తీసుకుంటేనే నాది అవుతుంది, నాది కాదు, నేను తీసుకోవట్లేదు. నేను వాళ్ళకి కూడా ఈవెన్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో కంటెంట్ ఏముండదు, కంటెంట్ మంచి విషయమే ఉంది, నాది నా విషయం ఇప్పుడు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవే రాస్తారు. బట్ థంబ్నైల్స్ మాత్రం చాలా హారిబుల్గా అది ఒక లేడీ చూడలేదండి అలాంటి థంబ్నైల్స్ పెడతారు. నా నోట్ల నుంచి అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఒక మా ఇంట్లో కూడా ఒక చిన్న వల్గ ఒక అబ్యూసివ్ థింగ్స్ వర్డ్స్ కానీ మాట్లాడం. మా మదర్ అలా పెంచలేదు, మా పిల్లలకి అదే అలవాటు. నా బ్యాడ్ లక్ అలా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఎలాగైనా మాట్లాడొచ్చు వీడి గురించి అనేసి డిసైడ్ అయిపోయారు. సో అలా అయిపోయింది కాబట్టి అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అదే మనకు బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నువ్వు వాళ్ళని నేను అవమానిస్తుంటే అయ్యో పిచ్చి వాళ్ళ తెలుసుకోలేకపోతున్నారు మీరు, మీరు ఎంత పాపం చేస్తున్నారు. ఒక మనిషి గురించి బాధ పెడితే వాళ్ళ పాపం మూట కట్టుకున్నట్టే కదా అని వాళ్ళ మీద జాలి దయాకరుణతో నేను ఒక నవ్వు నవ్వేసి వాళ్ళకు కూడా నువ్వు మంచిగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ మై సీక్రెట్ ఇది అందరూ పాటిస్తే నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను మళ్ళీ మళ్ళీ అంటే, నేను అనుభవించిన బాధను చాలామంది ప్రపంచంలో అనుభవిస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి అర్థం చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఎలా బయటికి రావాలి? అవమానం అనేది బయట నుంచే వస్తుంది, మీలో లేదు. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారో, కష్టాలు ఎంత వస్తే అంత మీరు స్ట్రాంగ్ అవుతారని మాత్రం అర్థమైంది నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అన్ని సుఖాలే ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు మంచిగా ఏసీలో కూర్చున్నారు, మీకు ఆ వేడి ఇది తెలుసా? మీకు తెలియదు. ఆ కష్టంలో వెళ్ళి ఆ స్వెట్ అయ్యి కొంచెం ఆ ఎండలో ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి తిరిగి వస్తేనే మీకు ఆ ఏసీ వాల్యూ తెలుస్తుంది. సో అలాగా మనం కష్టాలను ఎంత ఎదుర్కొంటుంటామో అంత స్ట్రాంగ్ పర్సన్గా అవుతాము, అప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవిస్తామన్నమాట. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అది అదే నన్ను కాపాడుతుంది, ఇదే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఈ జర్నీలో ఈ ప్రాసెస్లో ఏ మూమెంట్లో వచ్చింది ఏమన్నా మీకు, అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మీరు అన్నట్టు నిజంగా అవమానాలు చాలా రకాల, అంటే ఇంకా ఏమన్నా ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు. బట్ టెల్ మీ స్టెప్ బై స్టెప్, బికాస్ జనానికి అర్థమయ్యేలాగా, హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో టోటల్గా ఓపెన్ అయిపోయాను. మొత్తం ఓపెన్ సీక్రెట్ అనమాట, టోటల్గా నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అది చూసి సైకాలజిస్టులు కూడా నాకు ఫోన్ చేయడం మెసేజ్ చేయడం చేశారు. మీరు ఎంత జనరల్గా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది, మేము సైకాలజిస్టులుగా మాకు అర్థమవుతుంది మీరు చెప్తున్న ఒక్కొక్క మాట అనేసి అర్థం చేసుకున్నారు. సో టోటల్ ప్రపంచమే నాకు నా సైడ్ వచ్చిందండి. అదొక్కటి నేను చేసుకున్న అదృష్టం, దాన్ని అంత నీట్గా అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అర్థం చేసుకున్నారు. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఓకే, నేను వర్క్ చేసుకుందామని అనుకున్నాను. వర్క్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, మీరు అడుగుతున్నారు కాబట్టి. ఫస్ట్ డిసిషన్ వచ్చి ఐ వాంట్ టు బి హ్యాపీగా ఉండాలి, ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసారు. మీరు వర్క్ వెళ్ళాలి, సొసైటీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందరికి వెళ్ళి మీరు అవమానం ఫీల్ అవ్వకుండా తలెత్తుకోగలగాలి. ఎస్, అవును. మీ క్లోజెస్ట్ ఫ్యామిలీ మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ ఎంత నమ్మినా కూడా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలగాలి, దట్ అమ్మ అమ్మ బాగుంది అని పిల్లలకి, అవును నేను బాగున్నానని మీ వారికి, అమ్మ వాళ్ళకి, ఇంకా సిస్టర్స్ కి అందరికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యు స్టెప్ బై స్టెప్? ఫస్ట్ ఇదేనండి, ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉంటేనే నా పిల్లల్ని నేను కాపాడగలగాలి. వాళ్ళని కాపాడాలంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ పెంచాలో, ఎన్ని రకాలుగా అంటే మనం ఎలా ఎలా పెంచానంటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి,
ఫస్ట్ ఇది చెప్పుకుంటూ వచ్చాను, ఇలా స్ట్రాంగ్ చేశాను మా పిల్లల్ని, మా వారిని అలాగే స్ట్రాంగ్ చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు కాదు, ముగ్గురు పిల్లలు. అంటే హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికైనా వాళ్ళు కూడా పిల్లలతో సమానం అయిపోతారు. సో వాళ్ళు కూడా మన మదర్ కేరింగ్ అలా ఇవ్వాలి, ఆ సపోర్ట్ ఇవ్వగలగాలి. అందుకనే అంటారు ఒక తల్లి వచ్చేసి ఒక పేషెన్స్ చాలా ఉన్న తల్లిగా ఉండాలి అంటారు. సో అది చూసుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని హ్యాపీనెస్ ఇస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ అక్కడి నుంచి నేను వర్క్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ కూడా కొంచెం ఉంటాయి కదండి, ఎంత మన డబ్బున్నా కూడా ఏదో సంథింగ్ మనం వాళ్ళ కోసం ఏదో చేయాలి అని ఒక పాయింట్స్ వస్తాయి. కొన్నిసార్లు వచ్చేసి మనం వర్క్ చేస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా పిల్లలు ఏంటంటే నేను ఇలా ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటూ వంట చేయడం ఇష్టం లేదు, నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను, బట్ వాళ్ళకి ఇష్టం లేదు. నో, నువ్వు సెలబ్రిటీ, ఇలా ఎందుకు ఉంటున్నావు ఇంట్లో? నేను హ్యాపీగా ఉన్నాను అప్పుడు కూడా, నేను ఇంట్లో మాకు మంచిగా శుభ్రంగా అన్నం వంట చేసి పెట్టుకుంటూ వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అది చూసుకోండి. అంటే మీరుగా మీరు దూరంగా ఉన్నారా ఇండస్ట్రీకి, లేక పరిస్థితులు అట్లా ఉన్నాయి? ఇండస్ట్రీకి దూరంగా చిన్నప్పుడే ఉన్నాను. ఎందుకున్నానంటే నాకు ఒక పాయింట్ అనుకున్నానండి, పిల్లలకి ఆ చిన్నప్పుడు పెంపకంలో, అంటే నేను చదువుకుంది 10th స్టాండర్డ్ అండి, కానీ బుక్స్ ఎక్కువ చదివాను. బుక్స్ వల్ల, సైకాలజీ వల్ల పిల్లలకి ఆ ప్రొటెక్షన్ మదర్ ఎంత ఇస్తే వాళ్ళంత స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వాలనేది నేను ఎప్పుడో చదువుకున్నాను. సో అందుకని ఏం చేశాను, సినిమా సీరియల్ ఏది వచ్చినా చేయలేదండి. చాలా సినిమాలు వచ్చాయి నాకు, కన్నడ మూవీస్, తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. చేసినా కూడా నా పిల్లలకి ఒక రేంజ్ వచ్చేంత వరకు, అంటే వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేంత వరకు, వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఒక సంస్కారం ఎలా నేర్పించాలి, ఇవన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ స్కూల్ నుంచి వస్తే నేను వెయిటింగ్లో ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళతో ఎప్పుడు మనం, అంటే ఎలాగని ఫన్నీగా, చాలా ఫన్నీ అనమాట. నేను ఎక్కువ ఫన్ చేసేదాన్ని వాళ్ళతో, కామెడీ చేసుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ అలా సరదాగా ఉన్న దీని నుంచి తర్వాత వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్క్ చేయాలి ఇంకా అనేసి నేను అప్పుడు మళ్ళీ ఏం చేశాను, ఫస్ట్ నేను నాకు అసలు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉందంటే, నేను ఫస్ట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో కూర్చొని ఉన్నాను, కూర్చొని ఇలాగా ఇంకా వెయిటింగ్ అనమాట, రిసెప్షన్లో ఉన్నామన్నమాట డాక్టర్ని కలవడానికి. అప్పుడు ఛానల్ ఈటీవీలోనే నర్తనశాలని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ప్రోగ్రామ్ వస్తే అందరూ సెలబ్రిటీస్ డ్యాన్స్ చేస్తున్నారు. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది, సెలబ్రిటీగా వెళ్ళాలని ఉంది, ఇలాగా ఒక పవర్ఫుల్గా నేను డ్యాన్స్, ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఇంకా అంత ఎనర్జెటిక్గా ఉన్నాను చేయాలని ఉంది అంటే, టక్కన మా వారు చూసి, నువ్వు ఉన్నది హాస్పిటల్లో, నువ్వు డిప్రెషన్లో వచ్చున్నావు, నీకు ఏంటి నమ్మకం అన్నారు. నాకు నమ్మకం ఉంది, నేను ఏదో చేయబోతున్నాను, నమ్మకం నాకు ఎక్కడో అనిపిస్తుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చి డైట్ స్టార్ట్ చేశాను, డైట్ ఫ్రూట్స్ అని అదని ఇదని, అంటే ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఉన్నాను. అవన్నీ పోగొట్టుకోవాలి ఫస్ట్. అని మెడిటేషన్ స్టార్ట్ చేసి, నేను మీ నంబరు నాకు అప్పుడు విపశన తెలీదు, నేను ఊరికి దీంట్లో అంతా అక్కడక్కడ యూట్యూబ్లో అక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ బుక్ చదివి అన్న నేర్చుకొని, మహావతార్ బాబాజీ ఉన్నారు కదా, ఆయన బుక్స్ అన్నీ చదివి ఆయనలాగా, అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది చూడండి, నాకు ఒక సోల్ ప్లాన్లోనే ఉంటుందంట ఇవంతా. సో నాకు ఆ ఆ మహావతార్ బాబాజీని తలుచుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నేను ఇప్పటికీ వాట్సాప్లో ఎవరు ఎప్పుడన్నా ఆయన ఫోటో పెట్టారంటే, ఏంటి ఏడ్చావా, అందుకే ఆయన ఫోటో పెట్టామని అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అంతా, అది తెలిసిపోతుంది. సో అలా స్టార్ట్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ, ఐ వాంట్ వర్క్, ఐ వాంట్, నేను ఏదో సాధించాలి, ఏదో చేయాలి. అంటే యూ ఫాట్ యువర్ డిప్రెషన్ లైక్ దట్? యా, అలా బయటకు వచ్చాను నేను, నాకు నేను వచ్చాను. ఒక టాబ్లెట్ తీసుకుంటూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ మెడిటేషన్, 6 అవర్స్ మెడిటేషన్ చేసేదాన్ని. అంటే పిల్లలు వెళ్ళిపోయాక ఏం చేస్తాం, ఇంకా ఆ టైం అంతా నేను ఇలా చేసుకున్నాను, ఎడుస్తూ కూర్చోలేదు, ఎడుస్తూ కూర్చోంటే అవ్వదు, తెలిసిపోయింది ఇంకా. ఇది ఏ సంవత్సరంలో? ఏమన్నా 2011లో ఇన్సిడెంట్ అయింది, 2012 నుంచి స్టార్ట్ చేసి 2013 అంతా నేను స్ట్రాంగ్ అయిపోయాను, 2014 అంతా నేను ఇండస్ట్రీకి వచ్చాను మళ్ళీ. అంటే ఎందుకు అనిపించింది ఇంకా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదామని అంత దారుణమైన థాట్? అంటే ఏంటి, అవమానాలు ఎప్పుడు తప్పు చేసేది వేరే అండి, ఏమీ చేయకుండా ఏమీ లేకుండా అంటే ఒక లొకేషన్లో ఒక్క బ్యాడ్ వర్డ్ మాట్లాడితే నేను చాలా రెబల్గా ఉంటాను. ఎలా మాట్లాడతావు, అలా మాట్లాడకూడదు, నా లొకేషన్లో డిసిప్లిన్ ఉండాలి. ఇప్పటికీ నేను అలా నడుచుకుంటున్నాను, నా లైఫ్లో ఇంత బ్యాడ్ ఉంటే నేను ఎవరికి మోటివేట్ చేయాలి, ఇంకా నా పిల్లలు ఏమని చెప్పాలి, నేను ఎలా పెంచాలి, అది వస్తుంది కదా ప్రాబ్లం. అక్కడ నాకు వద్దు వద్దు అని అయిపోయింది నా వాళ్ళ, అంటే నాకు టైం లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఫ్యామిలీ అంటే వాళ్ళే బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేనేం అడుగుతాను, నాకు సపోర్ట్ చేయండి, నేను ఇలా ఉన్నానని చెప్పలేను, వాళ్ళని ఇంకా నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు రాలేదండి, ప్రామిస్ చెప్తాను, చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకొకరు చెప్తే ఒకరు బాధపడతారు కాబట్టి, ఎవరు వచ్చారు ఎవరు పోయారు చెప్పను. తక్కువ మంది అంటే బంధువుల్లోనా? బంధువులు చాలా తక్కువ, చాలా తక్కువ. కానీ ఒకటండి, నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఈవెన్ సోషల్ మీడియాని కూడా ఇప్పుడు బ్లేమ్ చేయాలి. ఒకప్పుడైనా కోపంతో తిట్టాను, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఓకే, వాళ్ళు నా వల్ల కొంచెం రేటింగ్ వస్తుందని ఏదో కొంచెం పాయింట్స్ కోసం రాసుకుంటున్నా, రాసుకొని అంతే. అంటే వాళ్ళని కూడా మిత్త ఇవ్వడం అంటే మంగళమైత్రి, అంటే మనం విపశనలో
ఓకే లేవు నువ్వు కూడా హ్యాపీగా ఉండవు అని వదిలేయడమే ఇప్పుడు. సో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, సిచ్యువేషన్ అలా ఉంది, సిచ్యువేషన్ అలా ఉంది లేండి, నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. సో నాకు నేను కరెక్ట్ చేసుకోవాలి. సో నాకున్న సమస్యని అంటే మనకి ఛాలెంజెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, ఏదైనా అనుకుంటే సాధించే అలవాటు ఉంది. సో అందుకే నాకు ఇచ్చారేమో భగవంతుడు, నువ్వు ఏం సాధిస్తావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా చూద్దామని టెస్ట్ చేస్తున్నారేమో అనుకొని అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి డైట్ చేసి చేసుకుంటూ తర్వాత వచ్చి షూటింగ్స్కి వెళ్ళాలన్నప్పుడు పిల్లలకి నేను వదులుకోకూడదు కదా, మార్నింగ్ లేచి 5 o'clock లేచి వాళ్ళకి వంటలు చేసేసి బాక్సులు సరిదేసి అన్నీ చేసి షూటింగ్ వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళని కేర్ తీసుకుంటూ ఒక్కొక్కసారి వాళ్ళు తర్వాత నేను బోర్డింగ్ స్కూల్లో వేయాల్సి వచ్చింది. అంటే 10th standard కన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుందని అంటే అప్పుడు వేస్తే ఫోన్లోనే మాట్లాడుతూ మోటివేట్ చేసేదాన్ని, నేను ఎగ్జామ్ రాస్తుంటే నీ పక్కనే ఉన్నాను అని ఫీల్ అవ్వు, ఐఎమ్ దేర్, నేను ఎక్కడున్నా నీ మీద నాకు ఉంది, మదర్ ఉంది, అక్కడ అఫెక్షన్ ఉంది నాకు. అంటే ఇదంతా కొంచెం అనుకుంటా లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి, అది చాలా నేను డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుంది. నేను మా అమ్మాయి చెప్తే మా నువ్వు నా పక్కన ఉన్నాం అనుకుని రాశానమ్మా హ్యాపీగా రాశాను అని చెప్పేది అనమాట. స్కూల్ టాపర్ అండి, ఐసీఎస్ఈలో దీంట్లో స్కూల్ టాపర్, ఐసీఎస్ఈలో స్కూల్ టాపర్, స్కూల్ టాపర్ అండి, దట్ ఈస్ ఇది అచీవ్మెంట్. విశిష్ట కౌశిక కూడా అలాగే చదివిన తర్వాత ఎలా అనేదంటే మా కౌశిక మా ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్, బోరింగ్ మా ఈసారి వదిలేద్దాం అనేది, అంటే ఆ లెవెల్లో వెళ్ళింది అనమాట. సో ఇవంతా నాకు పిల్లలకు అర్థమైంది అయ్యమ్మనా ఏం అంటే ఒక షేకప్ వచ్చింది ఫ్యామిలీలో, అమ్మ ఇలాగా కదిలిపోయింది, అమ్మకి ఇలా కష్టం వచ్చింది అని అర్థమైందా పిల్లలకి చిన్న వయసు? చిన్నప్పుడు నేను చెప్పలేదు కానీ తర్వాత నేనే అర్థం చేసుకున్నాను. అవంతా చాలా చెప్పాను టీనేజ్లో, మళ్ళీ అది ఆ టాపిక్లు అంతా చెప్తే మళ్ళీ ఎమోషనల్ అవ్వడం వద్దు. కానీ వాళ్ళు ఏ లెవెల్ స్ట్రాంగ్ అయిపోయారంటే ఇప్పుడు నాకు యాక్చువల్ అనిపిస్తుంటుంది, ఓకే అన్నీ అచీవ్ చేశాను, మేము సాధించాము, మేము ప్రూవ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీతో, వాట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మా పిల్లలకి వచ్చేవాళ్ళు రేపు వాళ్ళేమంటారు, అంటే ఇది మాట్లాడవచ్చు లేదు బామ్మ ఇప్పుడు తిడుతుంది ఇవన్నీ మాట్లాడితే, కానీ అది ఒక భయం లోపల ఉండేది నాకు మొన్నటిదాకా. మనటిదాకా ఏంటి రేపు పొద్దున వచ్చేవాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా అడతారేమో, నేను మా అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని ఉండేది. మా అమ్మాయి ఒకటే చెప్పింది, అస్సలు మనల్ని నమ్మి మనల్ని అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు వస్తారు, వచ్చినప్పుడే మనం వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకు రెస్పెక్ట్ లేని చోటు మనకు అనవసరం. మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఇంత స్ట్రాంగ్గా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నాను నేను. తను ఇప్పుడు వర్క్ చేస్తుంది ఇండివిజువల్గా, తను మంచి అవార్డు తీసుకుంటుంది కూడా ఒక ఆఫీస్లో దీంట్లో. సో నేను ఆ పొజిషన్ ఉండేటప్పుడు ఎందుకు 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 బాధారు అవుతావు, ఎందుకు పట్టించుకుంటావు వీళ్ళ వాళ్ళ గురించి అలా. అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు, బాగా అర్థం చేసుకున్నారు పిల్లలైతే, చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. నాకంటే స్ట్రాంగ్ వాళ్ళే యాక్చువల్, నేనే కొంచెం సడన్గా ఎంతైనా మదర్ కదా, కొంచెం వెనక్కి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినా మళ్ళీ నాకు పోషిస్తారు వాళ్ళు. సో అదనమాట. కానీ గ్రేటెస్ట్ థింగ్ అంటే మామూలు వ్యక్తులు సోషల్ మీడియా ప్రేక్షకులు ఎవరన్నా అంటే కూడా చూసి చూడటం వదిలేయచ్చు, కానీ మీ ఫ్యామిలీ అంటే ఎవరి కోసం అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందో వీళ్ళందరూ కూడా బహుశా మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ ఇవ్వలేదని వినికిడి. అవును నిజమే. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాది త్యాగం, అంటే నేను ఇప్పుడు త్యాగం ఇప్పుడు అనకూడదు, మనం కోరుకొని వచ్చాము ఇప్పుడు అంతే అన్న ఒకప్పుడు అనుకునేదాన్ని, ఇంత కష్టపడ్డాను, ఇంత ఫ్యామిలీ కోసం చేశాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఇప్పుడు అవంతా అనుకోవట్లేదు. ఎలా అంటే మనం ఏదో విధంగా మనం సాయం చేసాము, మళ్ళీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది స్వార్థం అవుతుంది కదా. సో మనకు దేవుడు ఇంకొకడు ఎక్కడి నుంచో మనకు లైఫ్లో బాగున్నాం కదా, సో మనం చేసిన సాయం ఎక్కడా పోలేదు, అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని చిన్నప్పటి నుంచే అండి. అందరూ బాగుండాలని కోరుకుని ఫ్యామిలీ కోసమే ఇండస్ట్రీకి వచ్చింది నేను, ఫ్యామిలీ కోసమే చెప్పారు, ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్నా బాగున్నారు దాన్ని అందుకు హ్యాపీ పడతాను. అంటే యూ వాంటెడ్ టు సెటిల్ ఎవ్రీబడీ డౌన్, అంతే ఎస్ అదే ఉండేది నా మైండ్లో. ఇప్పుడు అదే పోరాటమేనండి, అది చేసే టైంలో ఇది ఉందా కానీ చిన్నప్పటి నుంచి. యమునకి ఏం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? యమునకి ఏం కావాలి? ఇంత మంచి క్వశ్చన్ అడిగారండి మీరు, నన్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని చూడకండి మీరు. ఇంతవరకు మా పిల్లలు తప్ప ఎవరు అడగలేదు, అంటే మా హస్బెండ్కు తెలీదు ఏం అడగాలి అని తెలియదు ఆయనకి, అంత ఇస్తున్నాం కదా అని అనుకుంటారు. నీకేం కావాలి అని అడిగింది మా మదర్ కొంచెం అడిగారు, మా మదర్ అడిగారు, తర్వాత మా పిల్లలే అండి, ఇంకెవరు వచ్చి ఇంకాలని అడగరు. ఎందుకలా మీరు అడగలేదు? మీరు అడిగి ఎందుకు? ఒక్కసారి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా, అవును, విపశ్చనాన్ని చేశారు కాబట్టి. ఇవాళ రోజున ఈ జీవితం నాకు ఒక ఆపర్చునిటీ, నాకేం కావాలి అని మిమ్మల్ని మీరు అడిగితే వచ్చే సమాధానం ఏమన్నా? ఇప్పుడు నాకేం కావాలి అని అడిగే పొజిషన్ దాటిపోయి నాకేమీ వద్దు అని వదిలేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు అడతాను ఇంకా? నాకేమీ వద్దు ఇంకా, నాకు నగల మీద చీరల మీద ఇప్పుడు ఏదో వచ్చానంటే ఇంటర్వ్యూ కోసం నేను ఇప్పుడు సన్యాసం గెటప్ వేసుకున్నా ఏదో ఒక వేసుకుని వస్తే మీరు ఆ డిస్టర్బ్ అవుతుంది, నాకు ఆ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలా రెడీ అవుతాను. కానీ కొంతవరకు
నాకు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ పోయింది. హౌస్, బంగ్లాలు, కార్లు ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా లైఫ్ని చూస్తూ, ఓకే ఇది దక్కిందా ఈరోజు, ఓకే నాకు ఈ ఫుడ్ దొరికింది, ఈ ప్లేట్లోకి నాకు ఈరోజు ఈ ఫుడ్ వచ్చిందంటే దీని వెనకాల ఎంతమంది ఒక గ్రాటిట్యూడ్తో నేను భోజనం చేయాలి. నాకు కావాల్సిన రెండు పూట్ల భోజనం అండి, నాకేం కావాలని అడిగారు కదా, నాకు కావాల్సిన రెండు పూట్ల భోజనం, మేము మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ఒక ప్లేస్, అంతే ఇంకేమీ కోరికలు లేవు. అందుకే హ్యాపీగా ఉన్నాను అసలు. అది మోస్ట్లీ నాకు ఇవన్నీ నాకు ముందే తెలియాలని ఉన్నట్టుందండి. అందుకే నేను ఇప్పుడు ఒకటే అనుకుంటా, ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ అంతా వచ్చేదంతా మనం ఇవన్నీ తెలుసుకోవడానికే అనిపిస్తుంది నాకు. లేకుంటే ఏమీ తెలియకపోతే, నా కష్టమే తెలియకపోతే నేను ఎందుకు బుద్ధుడి మార్గంలో వచ్చి ఉంటాను, నేను ఇది మార్గంలోకి ఎందుకు వచ్చి ఉంటాను, ఇంత డీప్గా ఎలా వెళ్ళగలను. ఒక్క 10 డేస్ కోర్స్లోనే నేను ఏమంటారు చాలా డీప్గా వెళ్ళిపోయాను. చాలా డీప్గా అంటే మీకు దాని గురించి తెలిసి ఉంటే ఏమంటారు, అసలు ఫస్ట్ విపశన అంటే ఏంటి చెప్తాను. ఆఫ్ కోర్స్ విపశన అంటే ఏంటో చెప్పేలోపు, బికాజ్ అది చాలా పెద్ద సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి. అసలు ఫండమెంటలీ ఒక కోర్ ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మీ చీర ఎర్రగా ఉందని అనుకోండి, మీరు బాధపడరు, ఎందుకంటే అది ఎరుపు కాదు, అది వైలెట్ అని మీకు తెలుసు కాబట్టి. ఇక్కడ స్త్రీలకు సంబంధించి కోర్ ఏరియాస్లోనే ఎప్పుడు కూడా ఎవరైనా అవమానిస్తారు, మాటలు అంటూ ఉంటారు, కోర్ విషయాలు. దాన్ని మీరు ఫిలాసాఫికల్గా ఎలా అర్థం చేసుకున్నారు, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అనడానికి? ఉదాహరణకి నాకు ఎవరైనా వచ్చి ఏ నువ్వు ఏంటి బండలాగా అయ్యాళ్ళు ఇలా మాట్లాడుతున్నావు అని అనుకోండి, ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యేదని, నేను మంచిదాన్ని అని చెప్పి. బట్ ఎందుకు ఇలాంటి ఒక కోర్ ఏరియాలో మనకి సమస్యలు వస్తాయని మీరు ఫిలాసాఫికల్ ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను ఇలాగ, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేకప్, ఇప్పుడు నేను విపశనకు వెళ్ళినప్పుడు కూడా ఒకరు ఎవరు అన్నారంట, ఆవిడేంటి ఓ 10 డేస్ వచ్చేసారు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎంత చేయరు వీళ్ళంతా, అంటే సినిమాలు కానీ సీరియల్ కానీ వాళ్ళకి ఇంకేమీ స్పిరిచువల్గా ఉండదు, వాళ్ళకి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది అంతా ఏం అర్థం చేసుకోరు. సో వాళ్ళ మైండ్ సెట్ అంతే, వాళ్ళు ప్రపంచం చూసింది ఆ కోణంలో చూసారు, వాళ్ళ కోణానికి వెళ్ళి నేను ఆన్సర్ చెప్తే నేను ఆ లెవెల్కి వెళ్ళిపోతాను. సో మనం అప్పుడు ఆన్సర్ చెప్పకూడదు. సో మనం ఏంటో మనకు తెలుసు కదా, ఒక్క స్మైల్ ఎంతో రాజ్యాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకున్న బుద్ధుడికే తప్పలేదండి అపనిందనరు. ఆయనే ఆయన మంచి కోరి ప్రపంచానికి మంచి ఒక విద్యను ఇస్తుంటే ఆయనకే చాలామంది ఆయనకి ఎలాగ ఆయన ఇది చేయాలని చెప్పేసి ఒక అపనిందలను దాని మీద మోసేయడానికి ట్రై చేశారు. ఆయన అప్పుడు కూడా జస్ట్ మిత్తా ఇచ్చారు, ఒక స్మైల్ ఇచ్చారు, దానితో ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోయారు అంతే. ఏ రోజు బాధపడలేదు. నేను ఆయనే అండి ఇన్స్పిరేషన్, నాకు ఇన్స్పిరేషన్ అంతా ఎవరంటే ఇప్పుడు ఆయనే. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అంత కష్టం వచ్చిండకపోతే బహుశా మీరు ఈ మార్గం వైపు చూసేవారు కాదు, మేబీ ఇంతటి ఒక విషయం ఉందని తెలుసుకునేవారు కాదు, ఇంత విషయం ఉందని తెలిసేది కాదు. ఏదో మెడిటేషన్ చేశాను అంటే చెప్పడం ఈజీ అండి, ఏముంది మెడిటేషన్ కూర్చుంటా కొంతసేపు కొంచెం థాట్ ఎలా వెళ్తుంది, ఒక 15 మినిట్స్ చేస్తాము, అది కాదు కదా. టోటల్గా ఒక నిర్వాణ స్థితికి వెళ్ళే లెవెల్కి, ఒక పొజిషన్కి, ఒక భంగా వెళ్ళి, ఒక టోటల్గా ఏమీ లేదు నథింగ్, ఇవన్నీ వచ్చేసి ఇంపర్మనెంట్ అని తెలుసుకోవడం ఉంది కదా, అది చాలా గొప్ప విషయం నాకు అర్థమైంది. నా అదృష్టంగా భావిస్తాను, నిజంగా విపశన చేసేవాళ్ళు చాలా అదృష్టం ఉంటేనే చేస్తారు. అవును, అంత కఠోరమైన ఒక సాధన అది, అది చేసామంటే ఒక అదృష్టం ఉండాలి. సో విపశనకు అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు? విపశనకు మా అమ్మాయి వెళ్ళింది ఫస్ట్. ఫస్ట్ మీ అమ్మాయి? మా పెద్దమ్మాయి వెళ్ళింది. విశిష్ట, విశిష్టకి ఎవరో చెప్పారంట, తనకి వచ్చి నేను ఎప్పుడు బుద్ధ అని చెప్పేది, అంటే నాకు తెలియకుండానే నేను బుద్ధుడికి ఇదిగా డివోటీగా ఉన్నాను, నేను అంటే ఇష్టపడుతూ ఉన్నాను బుద్ధుడు చెప్పే మాట, నాకు నచ్చేది అనమాట. ఆయన ఎప్పుడు చెప్తారు కదా, దుఃఖం బయట లేదు, మీ లోపలే ఉంది, మీ లోపల కరెక్ట్ చేసుకోండి, దుఃఖం బయట నుంచి ఎందుకు చూస్తారు అని చెప్పేవాళ్ళు, అది చెప్పేదాన్ని. ఈవెన్ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో అంతా అదే చెప్పాను, బట్ డీటెయిల్గా నాకు తెలియదు. ఇది మా అమ్మాయి వింటూ మా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే అసలు విపక్షానికి వెళ్లకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏంటి అన్నారు. అప్పుడు మా అమ్మాయి నేను విపశనకు వెళ్తున్నాను బుక్ చేసింది, చేశాక నేనే డ్రాప్ చేయడానికి వెళ్ళాను. చూసి అమ్మో 10 డేస్ ఫోన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా నోబెల్ సైలెన్స్తో ఇలా ఉండి ఇక్కడ చేయాలా, ఇదేదో రూమ్ వచ్చారు, ఇక్కడ భోజనం చేయాలి, ఇక్కడ పడుకోవాలి, మార్నింగ్ 4:30కి లేచి వెళ్ళాలి, మార్నింగ్ లేవడం ఓకే కానీ ఇలా ఎలా ఉంటాము, ఇలా మాట్లాడకుండా ఎవరితోనూ, నా వల్ల కాదు అని కూడా వీడియో పెట్టాను. యాక్చువల్ చెప్పాలన్నా వీడియో తీసి స్టేటస్లో కూడా పెట్టేశాను నా వల్ల కాదని. 10th డే మా అమ్మాయి ఇది చేసి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనిపించింది మా అమ్మాయిలో. అలా కూర్చోగానే 10 మినిట్స్లోకి మేము మెడిటేషన్కి వెళ్ళిపోయేది, రిలాక్స్ అయిపోయి పడుకునేసేది, ఏంటి ఇంత చేంజ్ సడన్గా, ఎప్పుడు 12 అయినా కానీ పడుకోదు నైట్, నేను మెడిటేషన్ చేయాలి మార్నింగ్, నేను పడుకోవాలి, నేను వెళ్ళు ప్లీజ్ అనేసి పడుకునేది అనమాట. నాకు ఎందుకో నచ్చి అప్పుడు నేను విపశనకు వెళ్దామని డిసైడ్ అయ్యి నేను బుక్ చేసుకున్నాను. వెళ్ళేటప్పుడు చెప్పింది చాలా కష్టమైన సాధన నువ్వు చేయాలి అంది,
మనం చాలా స్ట్రాంగ్ కదా, కొన్ని విషయాలు అది ఏంటో తెలుసుకునే వరకు మనం రాకూడదు అనుకుంటాం. ముందు నుంచే నేను కొంచెం బాడీ ఫిట్నెస్ అంతా చేసుకొని కొంచెం నార్మల్ మెడిటేషన్ కొన్ని చేసుకుని నాకు హిప్నాటిజం వచ్చు కదా, సో హిప్నాటిజం అనేది చేసుకొని వెళ్ళాను. ఇవన్నీ అంతా పక్కన పెట్టమన్నారు, ఇవన్నీ పక్కన పెట్టి ఏమీ లేకుండా మైండ్లో ఏమి ఇది పెట్టుకోకుండా రండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ వస్తుంటే దేవన్ ఎలా ఉండేది మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మీ వారు ఎలా అసలు ఒప్పుకున్నారు? ఓకే, అంటే పాప ఇప్పుడు అన్నారు మా వారు వచ్చి నువ్వు ఏం చేస్తావన్నా రైట్ అండి, అదొక్క నేను చేసుకునే అదృష్టం ఏంటంటే నేను విభర్షణకి వెళ్తానా వెళ్ళు, నేను హిమాలయకు 1 మంత్ వెళ్ళిపోతానా వెళ్ళు అంటారు. అసలు ఏ మాత్రం ఆ ఇది లేదు, అదొక్క గ్రేట్ విషయం. అసలు మా ఆయన విషయంలో చాలా గ్రేట్ అండి, చాలా ఇదండి, ఎలాంటి సపోర్టివ్ హస్బెండ్ ఉండడం అనేది. నేను ఇన్ని రోజులు ఇలా వర్క్ చేస్తానంటే బికాస్ ఆయన సపోర్టే కదా, ఆయన సపోర్ట్ లేకపోతే ఇన్ని రోజులు ఏది లేకపోయినా ఏమన్నా ప్రొటెక్టివ్ గా అయినా ఉంటారు. చాలా అయ్యో వెళ్ళి ఎక్కడి కష్టంలో ఇరుక్కుంటావో, కష్టం నుంచి బయటకు వచ్చావు, ఇంటి పట్టున ఉండని చెప్తారు అట్లీస్ట్ ఏది లేకపోయినా. కానీ మళ్ళీ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వెళ్ళనివ్వడం అనేది అంటే నమ్మకం అంటే ఏంటి తెలుసా, నమ్మకం అంటే ఆయన సగం భాగమే కదా అండి, అర్ధనారీశ్వరుడు అంటారు కదా, ఆయనలో సగం భాగమే కదా, సహధర్మచారణి అంటారు కదా, సో అదే కదా. సో ఆయనకి ఏంటో ఆయన మొత్తం ఆయన బాడీ దేహంలో నేను మాకు మనిషి అయినప్పుడు నేనంటే ఆయనకి ఏమిటో తెలుసు కదా. ఖచ్చితంగా నమ్మకం అంటే మీ సమర్థత మీరా, మీరు తట్టుకునే శక్తి మీద చెప్తున్నాను. బికాస్ వెళ్ళి రేపు మళ్ళీ ఎవరో ఒక మాట అంటే ఆయనకే కష్టం కదండి. ఆయనకి చాలా నమ్మకం అండి, ఎందుకంటే నన్ను పెళ్ళినప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఆయన ఒకటే అంటారు నేను బయట చూసిన ప్రపంచం వేరు, నేను విన్నది వేరు ఇండస్ట్రీ అంటే. ఎంత ఇదిగా ఒక దృఢ సంకల్పం ఉంటుంది, ఒక మాట అనుకుంటే అది ఛాలెంజెస్ చేస్తావు, ఇవన్నీ ఉన్నాయి నీలో గొప్ప విషయాలు ఉన్నాయనేసి ఆయన చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. చాలా నమ్మకం ఉంది ఆయనకి, అలాంటిదంతా తెలుసు ఆయనకి, ఏదైనా అనుకుంటే సాధిస్తాను అనేది మాత్రం ఆయనకి బాగా తెలుసు అనమాట. అది అంటుంటారు ఇంకెవరైనా పంపిస్తున్నాం విపక్షణ ఒకసారి ఫ్యామిలీ కూడా చూసుకోమా అంటుంటారు అనమాట. సో అది సో డే వన్ వెళ్ళారు మీరు? వెళ్ళాను సింపుల్ గా 4 ఎన్ని కొన్ని కొన్ని జతలు, ఒక 8 బట్టల 8 జతలు బట్టల 10 ని తీసుకెళ్ళిపోయాను వాషింగ్ అంతా పెట్టుకోవడానికి. ఇంటర్వ్యూ అయ్యాక కదా ప్రొఫెషనల్ కి వెళ్ళాను 2023 వెళ్ళింది నేను. ఓహో, లాస్ట్ ఇయర్ కి ఇంత డీప్ నే వెళ్ళిపోయాను అనమాట, నాకు చాలా నచ్చింది. బట్ ఆ మధ్యలో అంతా కూడా మీకు ఎక్కడో అక్కడ వచ్చేవా సూచనలు, నాకు ఐ వాంట్ టు గో ఇన్ టు డిఫరెంట్ వరల్డ్? డిఫరెంట్ వరల్డ్ అంటే నాకు ఒకటి బాధ నుంచి విముక్తి అనేది నాకు ఎంత చెప్పినా మాటల్లో ఉండేది, మళ్ళీ నేను ఏడ్చేదాన్ని. ఎంత స్ట్రాంగ్ అనుకున్నా తెలియకుండా ఒక్క చిన్న బాధ కూడా, ఎందుకు బాధ మొత్తం విముక్తి కలగట్లేదు, ఎందుకు విముక్తి కలగట్లేదు, ఏదో బాధ ఉంటుంది లోపల. నేను చిన్న విషయాలు కూడా కొంచెం హర్ట్ అయ్యే చాలా సెన్సిటివ్ నేను, ఇప్పుడు ఇంతసేపటికి ఒకసారి ఏడ్చుంటాను మామూలుగా అయితే. సో అంత ఉండేది ఆ పెయిన్ ఉండేది, ఎక్కడో ఏదో తెలుసుకోవాలి, ఇంకేదో ఉంది లైఫ్లో, ఇది కాదు. నాకు ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు అచీవ్ చేసావని మా ఇంట్లో అంటే సరిపోదు, ఇంకా ఎదగాలి, అంటే ఎదగాలంటే కో దురాశతో కాదు, సరిపోవట్లేదు నేను పడ్డ అవమానానికి, ఇంకా ఎదగాలి నేను, ఇంకా పైకి వెళ్ళాలి అని ఒక కసి ఉండేది, ఒక కోపం అనుకోండి. ప్రపంచం మీద చాలా కోపం ఉండేది నాకు, ఆ కోపం సహజం కదా, చాలా కోపం ఉండేది, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు, మన సైడ్ నిలబడలేదు అనే కోపం చాలా ఉండేది. ఆ కోపం వచ్చి అది మోస్ట్ విపక్షణకి దారి తీసినట్టుంది. అసలు చాలా మిరాకల్స్ ఉన్నాయండి అసలు ఆ విపక్షణకి వెళ్ళడం కానీ ఇది కానీ. సో అలా వెళ్ళానమాట, ఒత్తుడు డ్రెస్సెస్ అంతా సర్దుకున్నాను, షూ పెట్టేసుకుంటున్నాను వాకింగ్ తీసుకోవడానికి. మా అమ్మాయి నువ్వేనా పిక్నిక్ వెళ్తున్నావా, అక్కడ వెళ్తున్నది నువ్వు విపక్షణ నాకు చాలా కష్టమైంది అంది, ఎంత కష్టమైనా నేను సాధిస్తానరా అనేసి అన్నాను. అనేసి వెళ్ళానమాట, వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి కొంచెం టెన్షన్ ఉంది, అంటే అంతసేపు మా అమ్మాయి కూర్చోగలదా, అంతసేపు చేయగలదా, 10 అవర్స్ చేయాలండి ఎవ్రీడే, ఎలా చేస్తుంది, అంత ఫిట్నెస్ ఉండాలి ఎలాగా అనుకుంటుంది. బట్ నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఇదండి. ఫస్ట్ డే మనం వెళ్ళినప్పుడు అంతా ఓకే, అంతా మనని సర్దేసుకుంటాము, అంతా సర్దేసుకుంటాము, అన్నీ పెట్టేసుకుని లగేజ్ అని సర్దేసుకొని అది పెట్టేసుకున్నాం, అన్నీ ఉంటాయి. ఫస్ట్ డే ప్లేట్ పట్టుకుని మనమే వెళ్ళాలి కదా లైన్లోకి, అదంతా ఓకే, మొత్తం ప్లేట్ వాష్ చేసుకున్నాం, మన ఎయిట్ కప్ నైట్లో భోజనం పెట్టుకున్నాం, కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే మళ్ళీ మనకు ఎక్కువ అవర్స్ మనకు భోజనం ఉండదు తర్వాత, సో ఎక్కువ పెట్టేసుకుందాం తినేద్దాం అని అందరూ ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్ ఉండేది. సెకండ్ డే మీరు ఫస్ట్ వెళ్ళండి అని ముందు మనం ప్లేస్ వదలడం స్టార్ట్ చేసాం, అంటే మన క్యారెక్టర్ అక్కడ చేంజ్ అవుతుంది. ఆ చెప్పులు వదిలేది కూడా ఒక డిసిప్లిన్గా నీట్గా వదులుదామని, ఎవరిదైనా చెప్పులు కరెంట్ కార్డు వెళ్ళిపోయి ఉంటే దాన్ని తీసి మన కాళ్ళు తీసి పెట్టేవాళ్ళం అనమాట. అంటే మన మైండ్ సెట్ ఒక్కొక్క రోజుకి మనలో ఉన్న ఈగో పోతుంది. మనం అనుకుంటామండి నేను ఈగో లేదు నాకు నేను చాలా మంచి అని, కాదండి, మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎన్ని దోషాలు ఉన్నాయో ఎంత ఈగోయిస్ట్గా ఉంటామో ఎంత స్వార్థంగా ఉంటామో అనేది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. మనం అనుకుంటామని ఏం లేదు నేను మా చాలా మంచి అని, కాదు, చాలా చేంజెస్ వస్తాయి. అక్కడ ఫస్ట్ మనం ఆ చెప్పులు పెట్టే దగ్గర నుంచి వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం ఫస్ట్ డే అంటే మాట్లాడతాం కాబట్టి ఆ ఒక్కరోజు. సెకండ్ డే నుంచి మనకు భోజనం ఎంత కావాలంతే చాలు, మనకు విపక్షణ ఇంపార్టెంట్ అని ఫుడ్ తగ్గించుకుంటాం.
చేసాం. దాని తర్వాత బాడీ పెయిన్స్ అన్నీ వస్తాయి సార్. తర్వాత థర్డ్ డే వచ్చేసి ఇంకొక చేంజెస్ వస్తాయి, ఫుల్ ఎమోషనల్. ఫోర్త్ డే నేను ఏడుస్తున్నాను అంటే ఎందుకు ఏడుస్తున్నానో తెలియట్లేదు, లోపల వికారాలు అన్నీ బయటకు వచ్చేసాయి. కోపము, ఆవేదన, కోపానికి సారీ జరిగిపోయింది. కోపానికి థర్డ్ డే కోపం వచ్చింది, మా అమ్మ మీద కోపం ఉంది. దానికి నేనే ఆన్సర్ చెప్పుకున్నాను, అవును తను ఏదో టెన్షన్లో ఏదో బాధలో మమ్మీ ఎలా ఉంటుందో అనుకుని ఏదో మాటలు అరిచింది అనుకో, నేను ఎందుకు నేను అర్థం చేసుకోలేదు అంటే ఎందుకు ఇంత సర్దుకుంటున్నావు, ఏదైనా పిక్నిక్ వెళ్తున్నావా అంది. నాకు కొంచెం కోపం వచ్చింది, నాకు కావాల్సింది నేను పెట్టుకుంటే నీకేంటి అని కోపం క్రియేట్ అవుతుంది కదా. దానికన్నీ నేను అక్కడ సారీ చెప్పుకున్నా, లేదురా తప్పు మన తప్పని ఫస్ట్ సారీ చెప్పడం స్టార్ట్ చేస్తామండి. సారీ చెప్పిన తర్వాత ఫోర్త్ నుంచి మన ఈగో నేను అనేది తేలిపోతుంది, నేను అనేది నథింగ్. అలా ఒక్కొక్క రోజు చేసేటప్పటికి నాకు సెవెంత్ డే యాక్చువల్లీ చాలా త్వరగా వచ్చిందంట. నాకు అక్కడ ఉన్న టీచర్స్ చెప్పారు సెవెంత్ డేనే అక్కడ టోటల్గా భంగ అంటాము. భంగ అంటే ఒక టోటల్గా సెన్సేషన్ లేకుండా, మనసు సంబంధం లేకుండా, బాడీకి సంబంధం లేకుండా అవుతుందన్నమాట. అది జరిగినప్పుడు ఒక్క తెలియని ఒక అది చెప్పలేము, అది అనుభవిస్తే కానీ తెలియదు. అలా ఒకటి వచ్చిందన్నమాట. ఈ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్గా వెళ్తూ ఇంకా మనకు కొంచెం అవేర్నెస్ ఉన్న ప్లేస్లో ఒక భయం కలుగుతుంది, మనం ప్రాణం విడుస్తున్నామా అని. డీపెస్ట్ స్టేట్ అలా కలిగిందా? భయం అంటే మనం చిన్నప్పటి నుంచి కొన్ని భయాలు పెట్టేసుకుని ఉంటాం కదా, అదంతా పడుకున్నప్పుడు అంటే మనకు సెన్సేషన్స్ చాలా ఎక్కువైపోయింది బాడీలో. ఆ సెన్సేషన్ ఏంటంటే హార్ట్ బయటకు వచ్చి వెళ్ళిపోతుందేమో, మన బాడీయే లేదు ఓన్లీ హార్ట్ ఉందన్నంతగా ఇదిగా వచ్చేసింది నాకు. ఎంత చేసినా అవ్వట్లేదు, ఏదో మన అన్వేషిత సినిమా సీరియల్లో చూసినట్టు టపా 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 అన్ని దయ్యాలు భూతాలు ఫేస్కి వస్తున్నాయి. వస్తుంటే ఒక్కసారిగా ఒకలాగా భయం వచ్చేసి సేవకు ఉంటారు, వాళ్ళ ఇంటి రూమ్కి వెళ్ళిపోదామా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఇంటి రూమ్కి వెళ్ళి పడుకుందామా అని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ నేను నా మైండ్ నేను లేదు, మనం ఇక్కడ సాధించడానికి వచ్చాం, ఇక్కడ ఏం కూడా దయ్యాలు ఎందుకు ఉంటాయి, భూతాలు అంతా ఏముంటాయి అనేసి, అంటే అవన్నీ మన కల్పన మన భయాలు అని చెప్పి నాకు నేనే బ్రీతింగ్ మీద ఇది పెట్టి అంటే ఆనాపాన అంటాం, అది చేస్తూ తర్వాత అలా రిలాక్స్ అయ్యి నార్మల్ అయ్యాను. మన నెక్స్ట్ డే వాళ్ళతో టీచర్ని అడిగితే నీ లోపల అన్ని భయాలు అన్ని బాధలు ఉన్నాయి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి, నీ ఎమోషన్స్ కూడా అంతే, ఎవ్రీథింగ్ వెళ్ళిపోయిందనమాట. చాలా ప్యూర్ మైండ్ అయిందనమాట నాకు. టెన్త్ డేకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ అనమాట. సెవెంత్ డే అలా అయింది, అలాగా లాస్ట్కి వచ్చేసరికి బాడీ నుంచి గాల్లో తేలినట్టు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేను ఇలా టచ్ చేసుకున్నాను, ఏంటి నేను భూమి మీద ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు. అంటే అంత పైకి వెళ్తుందనమాట, అంటే అవన్నీ నిజాలే, ఏది వచ్చి మాయ కాదండి, అక్కడ అన్నీ నిజాలు. అంటే మనం లోపల అంత డీప్గా మనం అన్నీ రాగ ద్వేష మోహాలు తీసేస్తే వచ్చే ఒక స్టేట్ అనుభూతి. అలాంటి అనుభూతి నేను పొందాను అప్పుడు. నేను అక్కడ యాక్చువల్ చెప్పాలంటే నాకు యాక్ట్ చేయలేకపోతున్నాను, యాక్ట్ చేయడం ఇష్టం అవ్వట్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. అక్కడ నుంచి వచ్చేటప్పుడే నాకు ఏమీ వద్దు, నాకు అంతకుముందు రీల్స్ కొంచెం చేసేదాన్ని, అంటే వాళ్ళు అడుగుతుంటే డ్యాన్స్ చేయడం అంతా ఉండేది, యూట్యూబ్ అనేది ఉండేది. ఇంట్రెస్ట్ పోయింది నాకు, యూట్యూబ్ పక్కన పెట్టేసా, 1 ఇయర్ అయింది, అంతకుముందే పెట్టేశాను పక్కన. తర్వాత వచ్చేసి ఇది అయిన తర్వాత అయితే నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు, రీల్స్ చేయను. అంటే ఎంతసేపు నేను ఒక ఆ మార్గంలోనే ఉండాలి, నాకు సరిపోవట్లే. అంటే వర్క్ ఉంది కాబట్టి చేయాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వర్క్ చేస్తున్నాను. కానీ ఆ షార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇదంతా వచ్చి యాక్టింగ్, ఇది రియల్ కాదు అని మన మనసుకు నేను అనుకుంటూ ఇమ్మీడియట్గా మెడిటేషన్కి వెళ్ళిపోతాను. ఈవెన్ షూటింగ్లో కూడా లంచ్ బ్రేక్లో 1 అవర్ మెడిటేషన్ చేస్తాను, మార్నింగ్ 1 అవర్, నైట్ పడుకున్నట్టు 1 అవర్, 3 అవర్స్ కంపల్సరీ చేస్తాను. ధన్యమైన జీవితం అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద క్రైసిస్ అండ్ రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్, మనం ఏమిటో మళ్ళీ తెలుసుకోవడం. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అంటే ఈ స్థితికి వచ్చి ఇవన్నీ అనుభూతి చెందిన తర్వాత బయట ఏవి ఇష్టపడట్లేదు అంటున్నారు? ఇష్టం అసలు, బట్ ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా రెడీ అవ్వడం అవన్నీ ఏముండవు, సింపుల్గా వెళ్దామనే ఉంటుంది. సరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు, అంటే మనం ఏదో గెటప్లో వెళ్ళాం అనుకోండి అందరూ మనం చూసి స్టార్ట్ చేస్తారు కదా, ఆ ఇది డిస్టర్బెన్స్ ఎందుకని కొంచెం నార్మల్గా రెడీ అయ్యి అలా వెళ్ళి స్మైల్ చేస్తాను. ఎక్కడ బాధ కానీ ఎవరైనా ఒక మా ఇప్పుడు ఎవరు మీరు నన్ను తిట్టారంటే కూడా నేను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. మీరు స్వప్న గారు తిట్టారంటే స్వప్న గారు తింటారేంటి, నేను బాధపడను, కోపం పడను, డెఫినెట్గా మేము జాలి వస్తుంది నాకు, జాలి దయ్య, ఓకే స్వప్న గారు తెలియదు మాట్లాడుతున్నారు, ఇట్స్ ఓకే అని మీకు మంచి జరిగిన వెళ్ళిపోతారు. మీ ఆ వైబ్రేషన్ తెలుసుకుని ఏదో ఒక రోజు మీరే నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇలా జరిగింది కూడా చాలా మంది, నన్ను కలవకూడదు, నిన్ను చూడమే ఇంకానే చాలా మంది నా ఇన్సిడెంట్స్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు నన్ను కలిసి అసలు నేను మిస్ అవుతున్నామని చెప్పారు. ఎందుకంటే నేను ఒక హాస్పిటాలిటీ చూసి ఇంత బాగా చూసుకుంటున్నావు, ఎంత కేరింగ్గా చూసుకుంటున్నావు, వీఆర్ మిస్సింగ్ యూ అని చెప్పారు. ఇది ఇది కదా అచీవ్మెంట్ అంటే. అది మీలో జరిగిన పరివర్తన అంటారా,
లేకపోతే వాళ్ళలో జరిగిన మార్పు అంటారా? నేను ఎవ్రీడే మెడిటేషన్ 1 అవర్ తర్వాత మనం ఒక 10 మినిట్స్ మిత్తా ఇవ్వాలి. మిత్తా మీన్స్ ఈ టోటల్ యూనివర్స్లో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాధలకు విముక్తులు కావాలి అని మనం ఎవ్రీడే కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఒక్క మనిషి కూడా ద్వేషించకూడదు మనం. సో ఒక్క మనిషి మీద కూడా ద్వేషం ఇప్పుడు నాకు లేదు, 100% చెప్పగలను. ఒక్క మనిషి మీద కూడా, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు కూడా లేదు, మిమ్మల్ని చాలా అన్యాయంగా లేదు, వాళ్ళు ఎరికించిన వాళ్ళు బాగుండనే కోరుకుంటా. దట్ ఈస్ విపర్శన, ఒక గ్రేట్ థింగ్. అది నాకు నాలో చేంజెస్ వచ్చింది. ఇప్పుడు అలా అన్నా చేశాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా ప్రూఫ్. వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చారు నాకు, మీరు నువ్వు కావాలి అని వచ్చారు మా ఫ్యామిలీలో, మా దూరం బంధువులంతా వచ్చారు నన్ను చూసుకొని. నన్ను ఈరోజు చూస్తే ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను, ఒక ఫంక్షన్కి వెళ్ళాను, వెళ్తే నేను నార్మల్గా ఇలా ఉన్నాను, ప్రతి ఒక్కరు నన్ను చూసి స్మైల్ చేస్తున్నారు. అంటే నాలో ఉన్న ఒక వైబ్రేషన్ వాళ్ళని నన్ను చూసి ఆప్యాయంగా స్మైల్ చేయాలని అనిపిస్తుంది. ఎక్కడ ఒక నేరో మైండ్తో నేను ఎవరిని చూడట్లేదు. ఏ మిస్టేక్ చేసినా కూడా ఒక స్మైల్, మీరు కోపడినా ఓకే తెలియకుండా చేశారు, ఓకే హ్యాపీగా ఉండు, మీ మీద జాలి కలుగుతుందే కానీ, అంటే ఏం తెలుసుకోలేకపోతున్నావు లైఫ్ అంటే ఏంటని మీకు తెలియకపోతుందే అని జాలి కలుగుతుందే కానీ ఒక ద్వేషం కోపం అనేది లేదు. కోపం అంటే చిన్న చిన్న కోపాలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదో అనుకున్న పని టైంకి అవ్వలేదు, ఏ టైంకి రమ్మన్నా రాలేదు, బట్ ఆ కోపం అది రియల్ లోపల నుంచి వచ్చే కోపం కాదు, పైన కనే మాటలే. దాని తర్వాత వాళ్ళు కూడా మనం అయ్యో కోపడడం తెలుస్తుంది, అవేర్నెస్తో ఉంటాము. కోపం వచ్చినా కోపం వచ్చింది, బాధ వచ్చినా బాధ వచ్చింది అని ఒక అవేర్నెస్ ఉంటుంది అన్నమాట. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు నా నిజం చెప్పాలంటే, కొంతమందికి అబ్బా ఏది మాట్లాడుతున్నారని అర్థం కాకపోవచ్చు, సోదీని కూడా కొంతమంది అనుకోవచ్చు, కానీ 100 మందిలో ఒక 5 మంది 10 మందికి కన్నా ఇది యూజ్ అవుతాయి, అది డెఫినెట్గా వాళ్ళకి మంచిది అవుతుంది. నిజంగా ఏమన్నా మీరు యాక్చువల్లీ మీరు ఆ మాట అంటున్నారు కానీ, మీకైనా సంఘటన ఒకలా ఉంటే కరోనా తర్వాత రకరకాల కారణాలతో జీవితం ఇలా షేకప్ అయిపోయిన చాలా మంది దీనికంటే ఏమిటి అతీతంగా ఉందని వెతుక్కుంటున్నారు. ఈ ప్రతి మాట ఇవాళ చేరాలి కాబట్టే ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం. కరెక్ట్, అవును. అప్పుడంతా నేను ప్రశ్న చేయలేదు, అప్పుడు వచ్చిండే వేరే లైన్ ఉండేది ఇంటర్వ్యూ అప్పుడు, ఇప్పుడు చేయడం నాకు చాలా మంచిదైంది. నేను అందుకని మీరు చెప్పగానే నేను అక్సెప్ట్ చేసి చాలా అది కుదురుకునేది కాదు అసలు, కాబట్టి ఖచ్చితంగా. బట్ ఇప్పుడు మరి ఆబ్వియస్లీ పిల్లలకి ఏం వయసు ఏమన్నా ఇప్పుడు? పిల్లలు పెద్ద అమ్మాయి 25 ఇయర్స్, చిన్న అమ్మాయి 20 ఇయర్స్. మీరే 25 అనిపిస్తే ఎలా ఉంది మీకు 25 అమ్మాయి అంటే? యు లుక్ సో రేడియంట్ అండ్ బ్యూటిఫుల్. 25 ఇయర్స్ అమ్మాయి కూతురు. దీనికి కూడా నేను ఒకటి కలిపి చెప్తాను, మీరు దానికి కూడా అబ్బా అది ఈ కాంప్లిమెంట్ని కూడా మారుస్తారని అనుకోకండి. ఇది ఏది శాశ్వతం కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైనా అందంగా ఉండొచ్చు, ఎవరైనా ప్రజెంట్గా ఉండొచ్చు. అందం అనేది ఒక కలర్ వల్ల, కాంప్లెక్షన్ వల్ల మనం డిసైడ్ అవ్వకూడదు. ఒక మనిషి ఒక హెల్తీగా ఉన్నారంటే మీరు లోపల మీరు ఇన్నర్ ఎంత ప్యూర్గా ఉంటే మీ లోపల మీ ఫేస్లో స్కిన్ అంత ఇదిగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, క్లియర్ స్కిన్ ఉంటుంది. అందుకని నేను చాలా వచ్చి మనకు యాడ్స్ వచ్చాయి క్రీమ్స్ అని నేను చేయలేకపోయాను. ఎందుకంటే నేను విపక్షం చేసినప్పుడు దాంట్లో శీలం అని ఒకటి ఉంటుంది, శీలం పాటించాలి. మనం శీలం పాటించాలంటే అబద్ధాలు చెప్పడము, లేదా మనం చేయని పని మనం చేసామని చెప్పడము కరెక్ట్ కాదు. సో అక్కడ వచ్చి మత్తు పదార్థాలు ఉండకూడదు, ఇవన్నీ ఏమి లేదు. సో అందుకని ఏం చేశాను, నేను చేయలేనండి నేను అనేసి, నేను ఏదైతే నిజంగానే కొన్ని క్రీమ్స్ వాడతాను కదా అది మాత్రం పెట్టి నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట. అది కూడా నేను డైలీ వాడను. నేను చెప్పాలంటే ఫేస్కి అసలు కొబ్బున లాంటిది వాడతాను, ఎప్పుడన్నా కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఒక 2-3 క్రీమ్స్ పెట్టుకున్నాను అది వాడతాను అంతే. ప్రోగ్రామ్స్ కోసం, యూట్యూబ్ కోసం అందుకే నేను మానేశాను కూడా. యూట్యూబ్లో ఇవన్నీ చెప్పడానికి నాకు అసలు మనసు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఎందుకంటే దీన్ని చూసి 10 మంది ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చు, లేదా నేను చెప్పేస్తాను చూడండి, చాలామంది కూల్ డ్రింక్స్కి యాడ్ ఇస్తుంటారు, వాళ్ళు నిజంగా తాగరు. అది ఏమవుతుందంటే పబ్లిక్ అది అది చూసి వాడదాని పెద్దవాళ్ళు స్టార్స్ అనుకోండి, డెఫినెట్గా కూల్ డ్రింక్స్ వాళ్ళు తాగుతారు. అది ఎంత మాత్రం మంచిది కాదు తెలుసు, ఎంత మాత్రం మంచిది కాదు. అది కొంతమంది నిజంగానే అది డబ్బు కోసం పనిచేస్తున్నారు కాబట్టి యాడ్ అంటే అదే కదా, అది చేయకపోతే చాలా మంచిది. మా శీలంలో అది అది కూడా ఉంటుంది, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయొద్దు. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, ఉండకూడదు. అండ్ మన వల్ల పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ హాని జరుగుతుందని తెలిసిన పనులు చేయకూడదు. నేను నాన్ వెజ్ కూడా అందుకే తినను, ముందు నుంచే తినను. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా మా చిన్న అమ్మాయి కూడా తినదు అనమాట నాన్ వెజ్ అంతా, ఫుల్గా వెజిటేరియన్ అయిపోయారు. వెజిటేరియన్, ఎగ్ తింటాం ఎందుకంటే ప్రోటీన్ కోసం, ఇప్పుడు ఎగ్ తింటున్నాను. ఫ్యూచర్లో అది కూడా ఏం చేస్తాం తెలియదు, ఇప్పుడైతే ప్రజెంట్ అదనమాట. సో నేనేం చెప్తానంటే అందం అనేది లోపల నుంచి ఆ ప్యూరిటీ ఉండాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఒక మానవత్వంతో, అంటే ఒక మనిషి ఒక
దయాహృదయంతో ఉన్న మనిషినే ఒక గొప్ప అందం అండి. అదే అందం, ఆ అందం మనం చూడాలి. అంతేగాని బాహ్యమైన ఇది అంతా మనం ఇది చూడాలి. ఒకటి అడుగుతానేమన్నా, మనకు ఎలా అయితే అన్ని నవరసాలు ఉన్నాయి, అందులో క్రోధం ఉంటుంది, సంతోషం, ప్రేమ, అన్ని అన్ని రకాలు ఉన్నాయి రసాలు. అందులోనే ఒకటి కరుణారసం, కరుణానది. నవరసాలు ఆల్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్ కదా. అంటే వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఎమోషన్ ఆర్ బ్యాడ్ ఎమోషన్, ఎమోషన్ ఇస్ ఎమోషన్. సో అవి ఏవి లేకుండా కంప్లీట్ గా అసలు ఏ విధమైన ఒక ఒక తామరాకు మీద నీటి బిందువు అంటే స్థితపంచితతో ఉండడం, దానికి కరుణారసానికి ఏమిటి తేడా? ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నారు మా టీమ్, అయ్యో అని నేను అమితంగా భవబంధాలతో ఎవరినైనా నేను ఎక్కువ కరుణ చూపించడము, ఎక్కువ ప్రేమ చూపించడం ఎంత తప్పో, కోపం చూపించడం అంత తప్పు, లేదు కోపం చూపించడం ఎంత తప్పో కరుణ చూపించడం కూడా అంత తప్పు. మనం యాక్చువల్లీ చేరుకోవాల్సిన స్థితికి ఈజ్ కంప్లీట్గా ఏ విధమైన చలనం లేని ఒక స్థితి అని పెద్దలు చెప్తారు. కాదు కాదు, నేను చెప్తాను. అది చెప్పండి. స్థిత ప్రజ్ఞత అంటే సమత, మేము సమత అంటాం. అంటే మన లోపల రాగము ద్వేషం పుడుతుంది, రాగం కూడా ఉండకూడదు. అంటే రాగం అంటే కోరిక, అది ఇండైరెక్ట్గా ఏంటంటే కోరిక ఉండకూడదు అని కానీ చాలా మంది కమెంట్స్ పెట్టారు, కోరిక లేకుండా జీవితం ఎందుకు, అన్ని డ్రీమ్స్ ఉండాలి, గోల్స్ ఉండాలి. గోల్స్ వద్దు నేను చెప్పట్లేదు, గోల్స్ కంపల్సరీ ఉండాలి. మన గోల్ పెట్టుకుంటే ఇప్పుడు నేను ఈరోజు ఇంటర్వ్యూ చేశాను బాగుండాలి అంతవరకు కోరుకోవాలి, కానీ ఇది ఎక్కడో వైరల్ ఇంకేదో అయిపోవాలి, లేకుంటే కోరిక అంటే ఉన్నది సరిపోకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అనేది కోరిక, అది అత్యాశ అవుతుంది. అది కాకుండా కోరిక ఉండొచ్చు. సో మన బుద్ధుడు ఏం చెప్పాడంటే కోరిక ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఈ డ్రెస్ కావాలి అని మీరు అనుకున్నారు, ఆ డ్రెస్ మీరు తీసుకోలేకపోయారు, ఇమ్మీడియట్గా మీకు ఏమవుతుంది? ద్వేషం. ద్వేషం అంటే బాధ, కోపం, చిరాకు, అన్నీ ద్వేషమే. దాని అన్ని ద్వేషం కిందే తీసుకుంటారు, ద్వేషం కలుగుతుంది కదా. సో నువ్వు ఆ కోరిక పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు, రెండింటిని బ్యాలెన్స్గా చూడు. ఇది లోపల మనం తీసుకోవాల్సింది. రాగ మోహ ద్వేషాలకి అతీతంగా బ్రతకాలి. ఇది నేను చాలా ఇన్స్టాలో నేను రీల్ పెట్టాను కూడా, అందరికీ అదే పెట్టారు, కోరిక లేకుండా ఎలా బ్రతుకుతామని. కోరిక అంటే దురాశ కాకుండా ఉన్న కోరిక వరకు, గోల్స్ వరకు ఓకే, అది కావాలి. కరుణ గురించి మీరు చెప్పారు కదా, కరుణ ఉండాలి. మీరు సింపతిగా బాధపడ, మీరు బాధపడద్దు, అయ్యో ఇలా అయిపోయింది అని బాధపడద్దు. మీరు వాళ్ళకి మంచి జరగని కోరుకోండి, అది ఆ జాలి ఉండాలి. ఇప్పుడు కింద పడిపోయారు, టక్కర్ లేపగలగాలి. అంతేకాదు అయ్యో పడిపోయారని మీరు బాధపడితే కూర్చుంటే అవదు, అవదు. దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయండి. చిన్న ప్రతిరోజు మనం సహాయం చేయాలండి. ప్రతిరోజు మన చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి, ఇప్పుడు కోవిడ్ టైంలో నేను చేసింది చెప్తున్నాను, అది అది ప్రతి ఒక్కరు చేయాలి. ఇప్పుడు పక్కింట్లో ఎవరో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అని, ఏజ్డ్ పీపుల్, వాళ్ళకు వచ్చి ఆ రోజు వంట చేసుకోవాలి. అంటే కుక్ రాలేదు కోవిడ్ టైంలో, చాలామంది కుక్ రాలేదు, అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మనం వంట చేసి వాళ్ళు తీసుకెళ్ళి అంకల్ తీసుకోండి అని ఒక బాక్స్ ఇవ్వడం. తర్వాత ఇప్పుడు ఫోన్ ఇది మనం వాళ్ళకి చేసుకోలేకపోతున్నారు, లేకుంటే ఫోన్కి వచ్చి రీఛార్జ్ చేసుకోవడం తెలియట్లేదు, ఏదో సంథింగ్ వాళ్ళకి చెయ్యని పనులు ఉంటాయి కదా, అవంతా కూడా సేవ. ప్రతిరోజు సేవ అండి. మనం ఉన్నదే ఇదే అంటారు కదా, ఇదం శరీర, మనం వేరొక సేవ చేయడం కోసమే ఉంది. ఆ వర్డ్ ఏదో అంటారు అదే, ఇదం పరమార్థం శరీరం ఆ వర్డ్. సో అది అది ఉంటే ఏమవుతుందంటే, మీరు సేవ చేయడం వల్ల వాళ్ళకి కాదు బెనిఫిట్, మీకు బెనిఫిట్. మీ మనసు మీరు ఎగ్జాంపుల్కి ఒక మెడిటేషన్లో కూర్చొని ఇంకొకరి గురించి మంచి కోరితే మీలో సెన్సేషన్స్ బాగా అవుతుంది, మెడిటేషన్ బాగా అవుతుంది. మీరు కోరిక కోరిక కానీ ఆగిపోతుంది, ద్వేషం పెరిగితే ఆగిపోతుంది విపక్ష. అంటే అక్కడే తెలుసుకోవచ్చు మీరు, మీ బాడీ లోపల చేంజెస్ వచ్చి రాగ ద్వేషాల వల్లే చేంజెస్ వస్తాయండి. ముందు అసలు లోపల ఉంది ఖాళీ చేయాలి కదా. మీరు అన్నది అవతల వాళ్ళ పట్ల మంచి ఫీలింగ్స్ అవన్నీ పెట్టే లోపు లోపల చాలా చాలా మందికి కామ క్రోధ ఇంకా అన్ని రోజు లోభ మోహ మత్సర, దాన్ని ఎలా తీయాలి? విపక్షల మెడిటేషన్లో నేను చెప్పనా ఒకసారి మొత్తం డీటెయిల్ చెప్తాను. విపశన గురించి చెప్తే మీకు అది మొత్తం క్లియర్గా అయిపోతుంది. విపశన అంటే, పశన అంటే చూడటం సాంస్క్రిట్లో, విపశన అంటే విశిష్టమైన దృష్టితో చూడటం. అది ఎలా చూస్తామంటే, ఒక శీల